మీకోసం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా ముసునూరు గ్రామం నందు గతంలో ఏర్పాటు చేసిన అమ్మవారి గుడికి అడ్డంగా ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి వేరే ప్లేస్లో పెట్టేదానికి నిర్ణయించుకొని గ్రామస్తులందరం మాట్లాడుకున్నాం. ఆ పాత విగ్రహాన్ని తొలగించే సందర్భంలో అక్కడ ఉన్న టీడీపీ లీడర్లు ఈ విగ్రహం మాది మా కులానికి చెందిన విగ్రహం, స్వర్గీయ నందమూరి తారక రామారావు కులాలకి మతాలకి అతీతంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింపజేసిన మన నందమూరి తారక రామారావు గారిని ఒక కులానికే వాళ్ళు అండగట్టే విధంగా ప్రయత్నం చేసి ఆ పాత విగ్రహాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారు మేము ఈయం అని. దానిలో భాగంగా మన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి గ్రామస్తులందరూ నాకు తెలియజేశారు, వాళ్ళ విగ్రహం ఇవ్వలేదు కాబట్టి నా నిధులతోటి నేను సొంతంగా డబ్బులు ఇస్తాను, ఆ విగ్రహం రెడీగా ఏ విగ్రహం ఉంటే అది పేస్ట్ ఆఫ్ ప్యారిసా లేకపోతే గోల్డా లేకపోతే కాంస విగ్రహమా అని చూడొద్దు, ముందు ఏది ఉంటే అది మనం తొలగించాం కాబట్టి పెట్టాల్సిన బాధ్యత మంది, దాన్ని మీరు ఇమీడియట్లీగా ప్రతిష్ఠించండి అని నన్ను ఆదేశించారు. మేము గతంలోనే ఆ విగ్రహాన్ని తొలగించాలి అని ప్రపోజల్ పెట్టినప్పుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పక్కన ఆయనకి ఎటువంటి అవమానం జరగకుండా ఉండాలని రాజశేఖర రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే చూస్తుందో అలాగే ఎన్టీఆర్ని కూడా మేము తగిన రీతిలో గౌరవించాలనే ఉద్దేశంతో మన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కనే ఒక స్థూపం కూడా నిర్మించాం. మేము అనుకునేది ఏంటంటే ఆ పాత విగ్రహాన్ని తొలగించి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దామని మేమందరం ఆ రోజు గ్రామ ప్రజలందరం నిర్ణయించుకున్నాం. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఎమ్మెల్యే గారి ఆర్థిక సాయంతో అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కంటే మిన్నగా చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పిన ఆయన సూచనల మేరకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎలా అయితే ఉందో స్టీల్ గ్రిల్ తోటి స్టీల్ స్టెప్స్ తోటి గ్రానైట్ తోటి అంగరంగ వైభవంగా యాదాద్రి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వాళ్ళు పెట్టిన దానికంటే ఇది కుచేలుడు కృష్ణుడికి ఆ రోజు ఎలా అయితే అటుకులు ఇచ్చాడో మేము కూడా మా శక్తి కొంది మాకు చేతయింది మేము పెట్టేవే తప్ప వాళ్ళు అలాగా ఆర్భాటానుకో లేకపోతే ఈడ అవినీతి సొమ్మని ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు నిమిషానికి ఒకసారి ఈడ మాట్లాడేదానికి, నెల్లూరులో ఆయనకి దిక్కు లేదు, ఈడకొచ్చి మాట్లాడాడు ఏదో ఛాలెంజ్ చేశాడు, పదే పదే ఛాలెంజ్ చేస్తున్నాడు. నిజంగా అతనికి దమ్ము ధైర్యం ఉంటే ఒక మగవాడు అయి పుట్టుంటే ముసునూరులో అక్కడ తొలగించిన ప్లేస్లో అతను విగ్రహం పెడతా అన్నాడు కదా, నిజంగా ఒక మగవాడైతే వచ్చి పెట్టమనండి. ఊరికినే తాటాకు చెప్పులకు భయపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు ఇక్కడ. మా ఎమ్మెల్యేను విమర్శించే ముందు గురిగింజక నలుపు ఎలా ఉండొద్దో అలా చూసుకోండి శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఊరికనే వచ్చి ఇక్కడ మీ నాయకుడికి ఎలా అయితే ఉందో చెడ్డ అలవాటు మీ పార్టీకి కూడా అదే ఉంది. పైన రాజు ఎలా ఉంటాడో కింద సైనికులు కూడా అలానే ఉంటారనే దానికి మీ చంద్రబాబు ఒక నిదర్శనం, మీరు ఒక నిదర్శనం. కులాల్ని మతాల్ని వర్గాల్ని మీకు ఇదే పని అన్నమాట, గుళ్ళను దోషం చేస్తారు మళ్ళీ ఇంకోళ్ళ మీద పెడతారు, మీకు ఒక దాకా సంస్కృతి అయిపోయింది మీది. దయచేసి మా ముసునూరు ప్రజల్ని మీరు అవమానపరచొద్దు, మీకు నిజంగా అంత దమ్ము ధైర్యమే ఉంటే ఉదయం చెప్పినట్టున్నారు ప్రెస్ మీట్లో, మీరు నిజంగా అంత ధైర్యం దమ్మున్న మగోడైతే వచ్చి అక్కడ ప్రతిష్ఠించండి. మీరు అక్కడ విగ్రహం కానీ ప్రతిష్ఠించి మేము కానీ దాన్ని అడ్డుకోలేకపోతే మా గ్రామ ప్రజలు మీ కాళ్ళ సందులో దూరుతాం, లేకపోతే మీరేం చేస్తారు సిగ్గుండాలి కొంచెమైనా కావాల ప్రజల్ని రెచ్చగొట్టద్దు. దయచేసి మీకు ఇది వార్నింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి ఇంకోసారి కానీ మీరు ఇక్కడికి వచ్చి విగ్రహం గురించి మాట్లాడారంటే మాత్రం మీకున్న గౌరవం కూడా కోల్పోతారు, మీరు ఒక సంస్కారహీనులు. మీరు మా ఎమ్మెల్యే గారు గౌరవంతో ఎన్టీఆర్ అభిమానులందరినీ పిలవాలనే సదుద్దేశంతో మీకు ఫోన్ చేస్తే దాన్ని కూడా మీరు అపహాస్యం చేశారంటేనే మీ జ్ఞానం ఎంత అనేది అర్థమవుతా ఉంది. మీరు అసలు ఒక మనిషిగా మేము పిలవటమే మాకు అసలు సిగ్గుచేటుగా ఉంది. ఈ పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ మీద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానుల్ని మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది పార్టీలకు సంబంధించిన నాయకుడు కాదు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అతన్ని వెన్నుపోటు పొడిసి సీటు దించేసి అతని పదవి లాక్కున్నాడో అతని ఆస్తులు లాక్కున్నాడో అతని పార్టీని లాక్కున్నాడో ఆ రోజే
మీకు నందమూరి తారక రామారావు గారికి ఉన్న సంబంధాలు తెగిపోయి మీరు ఊరికనే ఆయన బొమ్మ మీకు దిక్కు దివానం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయన బొమ్మ అడ్డం పెట్టుకున్నాడు. దయచేసి మా ముసునూరు గ్రామ ప్రజల్ని పదే పదే రెచ్చగొట్టొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని వేడుకోటల్లో మేము హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగా దమ్మున్న లీడర్ అయితే, మీరు ఒక మగోడైతే రండి, దేవస్థాన స్థలంలో పెడతా అన్నారు కదా, రండి చూస్తాం అక్కడ, మేమేందో చూపిస్తాం. మేము సౌమ్యంగా ఉన్నంతసేపే సౌమ్యంగా ఉంటాం. మమ్మల్ని దయచేసి రెచ్చగొట్టి మీరు మా ఆగ్రహాలకి గురి కావద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మా కార్యకర్తలు ఎవరు తొలగించలేదు. మా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారిని వేడుకుంటే గుడికి ఈ రోజుకి 3 సంవత్సరాల నుంచి విగ్రహం పెట్టినప్పటి నుంచి ఉత్సవాలు జరగట్లేదని పదే పదే విన్నవిస్తే మా గ్రామ ప్రజలందరూ స్వచ్ఛంగా తొలగించుకునింది. అది ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని మేమేం చేయట్లేదు. ఆ విగ్రహానికి ఓపెనింగ్ కూడా మేమెవరినో పిలవలేక కాదు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భార్య చివరి రోజుల్లో ఎవరైతే ఆయనకి అన్నం పెట్టి ఆయన బాగలేని టైంలో ఆయన ఆదరించిందో, ఒక నర్సుగా ఒక అమ్మగా ఒక డాక్టర్గా ఎవరైతే ఉన్నారో ఆమెనే పిలిచి ఆమె చేతుల మీద విగ్రహాన్ని పునః ప్రారంభిస్తున్నాం. దయచేసి నందమూరి తారక రామారావు గారి అభిమానులు, కావలిలో ఉన్న ప్రతి నందమూరి తారక రామారావు అభిమానులకి ఆ NTR విగ్రహం మీద హక్కు ఉంది. మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా రేపు 9వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగబోవు NTR గారి విగ్రహ ఆవిష్కరణకి కావలి నందమూరి తారక రామారావు ఫ్యాన్స్, ఆయన అభిమానులు, బాలకృష్ణ ఫ్యాన్స్, జూనియర్ NTR ఫ్యాన్స్ అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలతో ఏర్పాటు చేస్తున్న విగ్రహం కాదు, నందమూరి తారక రామారావు గారి మీద మాకున్న అభిమానానికి మా ఎమ్మెల్యే గారు ఆయన అభిమానాన్ని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి దీన్ని సహృదయంతో మరొకసారి నందమూరి తారక రామారావు గారి అభిమానుల్ని, బాలకృష్ణ అభిమానుల్ని, జూనియర్ NTR అభిమానుల్ని మీ అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా విగ్రహ ప్రారంభానికి విచ్చేయాలని వేడుకుంటున్నాం. 9వ తారీఖు ఉదయం శుక్రవారం 9 గంటలకి ముసునూరులో మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కారం నందమూరి తారక రామారావు గారి సతీమణి, నందమూరి లక్ష్మీపార్వతి గారి చేతుల మీద ఓపెన్ చేస్తామని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా ద్వారా తెలియజేసిందే మా ఆహ్వానంగా మన్నించి కావలి పట్టిన ప్రజలు మరియు నందమూరి అభిమానులు అందరూ రావాలని మరీ మరీ తెలియజేస్తున్నాం.